కాకినాడలో సూపర్ వంటలు తినడానికి వచ్చానండి నేను. మరి ఆ సూపర్ వంటలు నేర్చుకోవడానికి మీరు రెడీ అయిపోండి. మనకు నేర్పేది ఎవరో తెలుసా? ఇదిగో నీలిమ అండ్ జ్యోతి, ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, నా కోసం బొకే పట్టుకుని గంట నుంచి నిల్చున్నారు. నాకు మీ కళ్ళ ముందే ఇస్తారంటండి. సరే ఇవ్వండి, డ్యూటీ ఫినిష్ చేసేయండి. హాయ్ మాను, థ్యాంక్ యూ. ఇది అందో హాయ్ అండి. నేను వచ్చినప్పటి నుంచి ఎన్నిసార్లు పలకరించారో చెప్పలేను. ఓకే, మీకు కూడా పెట్టేస్తాను. అమ్మవారు అంత పెద్ద బోర్డు పెట్టేస్తాను. సో ఇది నేను వెళ్ళేటప్పుడు తింటాను. ఎందుకంత ఊరిస్తూ ఊరిస్తూ లెటర్ రాస్తారు మాకు? హార్బర్ లో రొయ్యలు పీతలు అన్ని, ఇంకా నిజం చెప్పాలంటే, నిజం చెప్పాలంటే అండి, 100 రూపాయలు తీసుకుని వెళ్ళామనుకోండి ఇంత బుట్టడు చేపలు తెచ్చుకోవచ్చండి కదా. అసలు పండుగ ఫెస్టివల్, సీ ఫుడ్ ఇష్టమైన వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఇంకంతే. జలకాలాటలో చేపలతో పాటు స్విమ్మింగ్ చేయొచ్చు. అంత చీప్ గా దొరుకుతాయి, అంత బెస్ట్ క్వాలిటీ దొరుకుతాయి. ఫ్రెష్, ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా దొరుకుతాయి. అవునవును. సో మీరు ఇప్పుడు స్పెషల్ చేస్తారు కదా, ఏం వండుతారు చెప్పండి? కాకరకాయతో రొయ్యల్ కర్రీ చేస్తున్నాను. యాక్చువల్గా కాకరకాయ అంటే చేదుగా ఉంటది, అట్లా ఉంటది కదా. ఇప్పుడు ఏంటంటే చేదు ఉండదు, ఉండదా, కమ్మగా ఉంటుంది, చాలా కమ్మగా. అసలు రేర్ కాంబినేషన్ అండి, గోంగూర రొయ్యలు, టమాటా రొయ్యలు, ఇట్లా యూనో ఆకురుళ్ళ వేస్తారు, డిఫరెంట్ గా చేస్తారు, కోడిగుడ్డుతో చేస్తారు. కానీ వాళ్ళు వస్తున్నారంటే మేము కొత్త వెరైటీ చేయాలి అని చెప్పి అందుకే నేను పరిగెత్తుకుంటూ వచ్చానండి. కాకరకాయతో రొయ్యల అదేలాగబ్బా అని. సో కావాల్సిన పదార్థాలు చెప్పండి కాకరకాయ రొయ్యలు చేయడానికి. కాకరకాయ రొయ్యల కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కాకరకాయలు, రొయ్యలు, మజ్జిగ, కారం, గరం మసాలా, కొత్తిమీర, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, నూనె. సో కాకరకాయ రొయ్యలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు తయారు చేసే విధానం నేర్చుకుందాం అండి. చాలా ముందుగా ఏం చేయాలి చెప్పండి? కాకరకాయలు తీసుకోవాలి. కాకరకాయలు కట్ చేసుకొని, ఇది మజ్జిగ అన్నమాట, మజ్జిగలో కట్ చేసుకొని రౌండ్ గా కోసుకొని కట్ చేసుకోవాలి. చేది పోవడం కోసం ఎవరు నేర్పారు నీలిమ వంట? ఇది మా నాయనమ్మ నేర్పించారు. యాక్చువల్గా మా హస్బెండ్కి కాకరకాయ అంటే చాలా ఇష్టం, నేను తినేదాన్ని కాదు. సో ఏంటంటే ఇట్లా నేర్పించిన తర్వాత నేను కూడా తినడం స్టార్ట్ చేశాను. నాయనమ్మ నేర్పారా? కాకరకాయ తినగానే రొయ్యలు తింటాం, అది సంగతి. రెండు తింటాను ఇప్పుడు, ఇప్పుడు రెండు తింటాను. మా ఇంట్లో అందరూ కాకరకాయ చాలా మంచిది, తిను తిను అని అంటే నేను తినను బాబోయ్, అది చేదు చేదు అనేదాన్ని. సో ఇట్లా చేయడం వల్ల చేదు లేకపోయింది. కాకరకాయ అంటే ఇష్టం లేని అమ్మాయి కూడా ఇష్టపడుతూ ఇది మజ్జిగలో నానపెట్టిన తర్వాత ఈ మజ్జిగతోనే ఉడకపెట్టాలి. మజ్జిగతోనే ఉడకపెట్టాలా? కాకరకాయలు ఉడకపెట్టాలి మజ్జిగతో పాటు. కొంచెం వాటర్ జస్ట్ ఏంటంటే ఇవి ములికేంత వరకు వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉడకపెట్టేటప్పుడు. సరిపడంతా ఇందులో, సరిపడంతా ఇందులో వేసేసుకోవాలి. సో పుట్టింది పెరిగింది అంతా ఇక్కడే కాకినాడ. సూపర్ ప్లేస్, పెద్ద పిక్నిక్ స్పాట్ ఇది చాలా కదా. సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా సముద్రం పక్కన కూర్చుంటే అన్నీ తీరిపోతాయి కదా. సో నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ అవి బండి తీసుకొని ఆనియన్, పచ్చిమిర్చి వేయించుకుందామా? వేయించుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. బండి కొంచెం వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. బాగుందండి, మీరు ఆయిల్ వేసిన మగ్గు బాగుంది. ఆయిల్ మగ్గు కొంచెం ఎక్కువ పడుతుంది. ఆయిల్ కొంచెం అంటే ప్రాన్స్ ఫ్రై చేయాలి. ఫ్రై చేయాలి. ఓకే, సో ఆనియన్స్ వేసుకోవాలి. సో ఒక కప్పు ఆనియన్, పెద్ద కప్పు ఆనియన్ పడుతుంది. పచ్చిమిర్చి కూడా ఏదో ఉన్నట్టుంది. పచ్చిమిర్చి, ఆనియన్ రెండు రెండు. సో నాన్నమ్మ పేరేంటి? సత్యవతి. సత్యవతమ్మ. మీ ఇద్దరు సంగతి మీరు ఎలా ఫ్రెండ్స్ అయ్యారు? మేము యాక్చువల్గా మేము నైబర్స్. నైబర్స్ కమ్ ఫ్రెండ్స్. ఓకే, ఈ వాటర్ని వంపేసుకోవాలి.
కాకరకాయ చూసారా చక్కగా ఉడికిపోయింది. అది అట్లా పెరుగులో ఉడికించడం వల్ల దానికి ఉండే చేదు మొత్తం పోతుంది. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం 2 టీ స్పూన్స్ అన్ని ఇప్పుడే వేసేయాలి. అన్ని ఈ ఆనియన్స్ బాగా బ్రౌనిష్ కలర్ వచ్చాయి కదా, ఇప్పుడు ఇందులో ప్రాన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం గరం మసాలా ఇప్పుడు వేసుకో. సూపర్ గా ఉంది. ఇప్పుడే కొంచెం కొత్తిమీర, ఓకే, ఉప్పు అండ్ నిమ్మకాయ రెండింటితో కడిగారా? సో ఇది కాకినాడ చిట్కా అంటారు. ఇదేనా నాయనమ్మ చిట్కా? ఇది నాయనమ్మ చిట్కా. ఆల్మోస్ట్ ఉడికిపోవాలి. రొయ్య మొత్తం ఉడికిన తర్వాత మనం కాకరకాయ దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు ఇందులో ఉడకబెట్టినప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు దీనికి సరిపడా సాల్ట్ ఇప్పుడు వేసుకోవాలి. కొంచెం రొయ్యలంతా కొంచెం మగ్గిన తర్వాత ఒక 2 మినిట్స్ మొత్తం మూత పెట్టి ఉడకనివ్వాలి. జర్నలిస్ట్, ఓకే. ఇది ఆల్రెడీ ఫ్రై అయి ఉంటుంది. ఓకే, సో ఒకసారి తీసి చూసుకుందాం. బాగా డీప్ ఫ్రై చేసి ఆనియన్ బ్రౌనిష్ కలర్, బ్రౌనిష్ కలర్. నేను ఇవి కాకరకాయలు ఇందులో వేసేయాలి. ఓకే, కాకరకాయ కూడా బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అవ్వాలి. ఇంక ఇది తీసేద్దాం. అయిపోయిందా? అయిపోయింది. ఓకే, ఆప్షనా? ఆప్షన్. కాకరకాయతో రొయ్యల కూర రెడీ. మీరు ఇప్పుడు టేస్ట్ చేసి నాకు చెప్తే మేము ఆనందిస్తాం. ఆనందిస్తారా? నానమ్మ జేబులో నానమ్మ అని తినేస్తా. దేవుడా, సూపర్గా ఉందండి. ఇన్ని రోజులు కాకినాడ కాజా అనుకున్నానండి, బట్ ఇక్కడ నుంచి నానమ్మ నేర్పిన కాకినాడ కాకరకాయ రొయ్య. దేవుడా, చూసారా ఇలా రొయ్య మీద, ఇలా కాకరకాయ మీద ఇలా రొయ్య పెట్టుకుని అద్రిపోయిందండి. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇప్పుడు అర్థమైంది ఎందుకు నీకు కాకరకాయ అంటే ఇంత ఇష్టమైందో. సో మీరు నేర్చుకోండి కాకరకాయ రొయ్యలు తయారు చేసే విధానం మరొకసారి మీకు. కాకరకాయ రొయ్యల కూర తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: కాకరకాయలు, రొయ్యలు, మజ్జిగ, కారం, గరం మసాలా, కొత్తిమీర, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, నూనె. కాకరకాయ రొయ్యల కూర తయారు చేసే విధానం: ముందుగా మజ్జిగలో కాకరకాయలను సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా కట్ చేసిన కాకరకాయలను మజ్జిగలో కాస్త ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలి. మరొక ప్యాన్లో నూనె వేడి చేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, గరం మసాలా వేసి వేయించుకోవాలి. ఈ మిశ్రమంలో రొయ్యలు వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత కొత్తిమీర, తగినంత ఉప్పు వేసుకుని మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. చివరగా మజ్జిగలో ఉడికించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను వేసి మరో 5 నిమిషాలు వేగనివ్వాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఇలా చేస్తే కమ్మ కమ్మటి ఘుమఘుమలాడే నోరూరించే కాకరకాయ రొయ్యల కూర రెడీ. ఫిష్ తిలాపియా తయారు చేసే విధానం: ముందుగా తిలాపియా చేపల్ని శుభ్రం చేసుకుని పెట్టుకోవాలి. మసాలా తయారు చేయడానికి ధనియాలు, చెక్క, లవంగాలు, యాలకులు, ఎండు కొబ్బరి,